మాస్ మహారాజ్ రవితేజ కొత్త చిత్రం రావణాసుర ఏప్రిల్ 7th న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారని చెప్పాలి. టాక్ డీసెంట్ గా ఉన్నా కానీ ఒక్క సమ్మర్ ఎండలు ఐపీఎల్ మ్యాచ్లు కంటెంట్ అందరికీ కాదు అంటూ 18+ వాళ్ళు మాత్రమే ఈ సినిమాని చూడాలి అంటూ సెన్సార్ సభ్యులు కూడా రిపోర్ట్ అయితే ఇవ్వడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల వరకు ఆ రిపోర్ట్ వెళ్ళడంతో సినిమా ఓసారి ఈజీగా చూసేంతలా ఉన్నా కానీ ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి చిన్నపిల్లతో రాలేకపోయారు. 2వ రోజు నుంచి అంచనాలను అందుకోలేకపోయింది రవితేజ రావణాసుర చిత్రం. ఫస్ట్ డే ఎటువంటి బజ్ లేకుండానే 4,90,00,000 వరకు షేర్ ను రవితేజ స్టార్డమ్ తో అందుకోవడం జరిగింది. నిజంగా గొప్పే కానీ సినిమా అందరికీ రీచ్ అయి ఉంటే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఎట్టి సినిమాగా నిలిచి ఉండేది. డే 5 బాక్సాఫీస్ దగ్గర 45,00,000 షేర్ వస్తే డే 6 న 30,00,000 వసూలైతే అందుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రవితేజ రావణాసుర చిత్రం 11,60,000 షేర్ ను 21,25,00,000 వరకు గ్రాస్ వసూలును ఆ రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రవితేజ రావణాసుర చిత్రం అందుకుంది. కొత్త సినిమాలు కూడా ఈ వారంలో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ పోటీని కూడా తట్టుకొని మరి బాక్సాఫీస్ దగ్గర ఇంకా మరో 10 కోట్ల వసూలును అందుకోగలిగితేనే సినిమా హిట్ అనిపించుకుంటుంది. ఆ టార్గెట్ అందుకోవడం ప్రెసెంట్ కష్టమైన మ్యాటర్ గా కనిపిస్తున్నా సరే లాసులు తగ్గించాలంటే ఈ సెకండ్ వీకెండ్ లో మరింత జోరు చూపాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఈ సినిమా మాత్రం రవితేజ రావణాసుర చిత్రంలో రవితేజని యాక్టింగ్ అయితే ఇరగదీసేశారని అభిమానులు అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సపోర్ట్ గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.